Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ కృష్ణరాజుని హెచ్చరిస్తున్నాను ఈ స్టేజ్ ద్వారా. నువ్వు నరసాపురం ఎంపీవి, జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతుడు అయ్యావు. నువ్వు మన నా గురించి ఏదో స్టేట్మెంట్ ఇచ్చావు. భీమిలిలో నేను జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మతో కలిశాను. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. నాకు నీలాగా మేకతోలు కప్పుకున్న పులి కాదు నేను. పులిగా పులిగా అనకూడదు నేను. మేకతోలు కప్పు నక్కనాలి రఘురామ కృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మ వల్ల గెలిచాను నేను. నేను దానికి సిగ్గుపడి చెప్పుకోవట్లేదు, సిగ్గుపట్టలేదు. దానికి భీమిలి ప్రజలు ఆదరించారు, గెలిపించారు. నువ్వు కూడా జగన్మోహన్ గారి చరిష్మ వల్ల గెలిచావు. గెలిచి రోజున తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు నువ్వు అసలు అపర మేధావిలాగా ఈ రాష్ట్రానికి ఉద్ధరించడానికి పుట్టినట్టు మహానుభావులాగా చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ని చదివి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు, నవ్వులు పాలు అవుతున్నావు. కాబట్టి నీకేమాత్రం సిగ్గుసర ఉంటే తక్షణం అని ఎంపీ పదవికి రాజీనామా చేయి. నీకు అమరావతి మీద ప్రేమ ఉన్నా, చంద్రబాబు మీద ప్రేమ ఉన్నా, మా మీద ద్వేషం ఉన్నా, అంతేగాని ఏదో సెకండీ అని ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు, రెండు తలకాయలు ఉన్నటువంటి సెకండీలాగా నువ్వు యాక్ట్ చేయొద్దని రఘురామ కృష్ణ చెప్తున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గురించి కానీ విశాఖపట్నం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాను. మన చెప్తున్నాడు ఆయన, ఏది నాకు అనుభవాల 9 మంది ఎస్కాట్ ఇచ్చారు నాకు కేంద్ర ప్రభుత్వం, నా దగ్గర వస్తే కాల్చి పారేస్తా అని చెప్తున్నాడు ఆయన. ఎంతమందిని కాల్పిస్తావు రఘురామ కృష్ణరాజు? నువ్వు నువ్వు దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టద్దు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క మంచితనాన్ని దాన్ని అసమర్థకం తీసుకోవచ్చు, నువ్వు తీసుకుంటున్నావు తీసుకోవద్దు. 22 మంది ఎంపీలు ఉంటావు లోక్సభలో, 22 - 1 నువ్వు. మా 21 మంది ఎమ్మెల్యేలు ఇట్లా ఉఫ్ అని ఊరిస్తే నువ్వు కొట్టుకుపోతావు, ఎక్కడ కనిపించు వస్తుంది. పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో వస్తారా నీ 9 మంది సెక్యూరిటీ నీకు పార్లమెంట్కి? అంటే ఏదో మైకులు పెట్టంగానే నీకు కొంతమంది మీడియా ఇచ్చేయంగానే నోటుకు వచ్చినప్పుడు అడ్డగోలుగా నీకు సంబంధమైన విషయాలు కూడా రాస్తున్నావు. నీకు తొట్లకొండ ఎక్కడో తెలియదు, బావికొండ ఎక్కడో తెలియదు. నువ్వు ఏనాడా నీకు సిగ్గు సరం ఉంటే నరసాపురం ప్రజలకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు కనీసం ఆ కోటిపల్లి నరసాపురం రైల్వే ట్రాక్ ఉంది దాని నుంచి ఫండ్స్ ఇవ్వమనో, లేదో ఇన్స్టిట్యూట్ పెడతాను నరసాపురంలో దానికి ఫండ్స్ ఇవ్వమనో, నీ నియోజక అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ నీ పలుకుబడి నీ విజ్ఞత ఉపయోగిస్తే ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఇలా స్టేట్ గెస్ట్ హౌస్ కట్టి ప్రభుత్వ ధనాన్ని మన దుర్వినియోగం కాకుండా కాపాడదాం అంటే దానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తానంటే అందుకు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారు. నరసాపురం ప్రజలు దానికి తానంటే తందాన అంటే చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నా, రాసి చదువు దమ్ముంటే తప్పులేదు, పోటీ చేయి, నేను ఇష్టం వచ్చిన బాధ్యత పోటీ చేయి. నరసాపురం హృదయం చేసిన నీకు గొప్ప చరిత్ర ఉంది, పెద్ద కుటుంబం నుంచి వచ్చావు, రాజువి, రాజులు పౌరుషులు ఉంటే రిజైన్ చేయి, రిజైన్ చేసి పోటీ చేయను నరసాపురం నుంచి. నీకేమాత్రం సిగ్గు లజ్జ అభిమానం ఉంటే కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి తొట్లకొండ బావికొండ సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తొట్లకొండ కానీ బావికొండ కానీ ఈ ఆర్కియాలజీ సైట్స్ నేను మొన్న కూడా విజిట్ చేయడం జరిగింది. మరి మొన్న ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేకపోతే అదొక మేనేజ్మెంట్ మనం మీకు తెలుసు, తుఫానికి పడిపోతే మీరు కూడా రాశారు టీవీలో. నేను వెళ్ళి ఆ ఉడా వీసీ గారిని రిక్వెస్ట్ చేసి దానికి ఒక 70 లక్షలు ఎంత అవుతాయి అంటే ఆ 70 లక్షలతో దాన్ని రెన్యువేట్ చేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ చారిత్రాత్మక ప్రదేశాలు కానీ అవన్నీ కూడా పరిరక్షించడానికి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను.